దియా స్టడీ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు మంచి నోటిఫికేషన్ అయితే పడింది. అప్రెంటిస్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ కూడా July 29th రిలీజ్ అయింది. సో ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ August 17. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ మీటింగ్ ద క్వాలిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ అప్రెంటీస్ అండర్ అప్రెంటీస్ యాక్ట్ 1961 అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ వాళ్ళు. సో రకరకాల పోస్టులు అయితే మనకు చాలా క్యాటగిరీస్లో ఉన్నాయి. సో అది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వర్క్ సెంటర్స్ వచ్చేసి చూసినట్లయితే మనకి ఈ ట్రేడ్ డిపార్ట్మెంట్లో డెహ్రాడూన్, ఢిల్లీ, జోధాపూర్, ముంబై, గోవా, హజీరా, ఉరాన్, కేంబి, వడ్డరా, అంకేశ్వర్, అమీదాబాద్ చాలా లొకేషన్స్ ఉన్నాయండి ఇలాగ మనకి. సో చెన్నై, కాకినాడ, రాజమండ్రి. సో మనం వచ్చేసి ఈ కాకినాడ రాజమండ్రి ఏరియాలో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వాళ్ళు ఇక్కడ మనకి ప్రతి సెక్టర్ అంటే సెంట్రల్ సెక్టర్, నార్త్ సెక్టర్, సౌత్ సెక్టర్ అని చెప్పేసి కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆ రీజియన్కి సంబంధించిన పోస్టులకి మనం ఎలిజిబుల్ అవుతాం కాబట్టి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో మనకి ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే July 29th ఓపెన్ చేస్తారు. సో అప్లికేషన్ మనం పెట్టుకోవచ్చు. 17th August వరకు కూడా మనం ఈ అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేయడానికి డేట్ ఇచ్చారు. లాస్ట్ డేట్ August 17. సో ఏజ్ క్రైటీరియా తీసుకుంటే మనకి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. అండ్ తర్వాత 24 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ మనం చూసుకుంటే 1996 ముందు పుట్టిన వాళ్ళు కానీ, 2002 తర్వాత పుట్టిన వాళ్ళు కానీ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఈ మన పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా 10 ఇయర్స్ ఇచ్చారు. అందులో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక మనకి అకౌంటెంట్ పోస్ట్కి బీఏ చేసి ఉండాలి, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ పోస్ట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ బీఏ ఆర్ బీబీఏ చదివి ఉండాలి. సెక్రటేరియల్ అసిస్టెంట్కి వచ్చేసి ఐటీఐ ఇన్ ట్రేడ్స్ స్టెనోగ్రఫీ. అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి వచ్చేసి ఐటీఐ ఇన్ కోప్ ట్రేడ్. సో అలా ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ ఐటీఐ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్కి ఐటీఐ ఇన్ ఫిట్టర్. సో ఇలాగా మనకి కేటగిరీ వైజ్గా అంటే ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో, నేను మీకు ఇది క్లియర్గా చూపిస్తాను. అలాగే స్టైపండ్ ఇస్తారు మనకి అప్రెంటిస్ పోస్ట్కి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి మంత్లీ స్టైపండ్ ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లో కూడా. అది వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక సెలెక్షన్ ప్రాసెస్కి వచ్చేస్తే అప్రెంటిస్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే రిటర్న్ ఎగ్జామ్లో వచ్చేటువంటి మార్క్స్ని, మెరిట్ని బట్టి వాళ్ళు ఈ పోస్టులకి పీపుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ సేమ్ మార్క్స్ మెరిట్ వస్తే కనుక ఆ టైప్ కేటగిరీలో వాళ్ళు మనకు వచ్చేసి ఏజ్ని అంటే పెద్దవాళ్ళు, అంటే ఏజ్లో పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జనరల్ కండిషన్స్ వాళ్ళు మనకు చాలా క్లియర్గా ఇచ్చారు. ఏదైనా ఒక పోస్ట్కి అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చిన క్లియర్గా ఇచ్చిన నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ పెట్టుకోవాలి అని చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం 21 సెంటర్స్ ఇచ్చారండి ఈ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించేసి. డెహ్రాడూన్లో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. అలాగే మనకి సౌత్, నార్త్, సౌత్, సెంట్రల్ 3 జోన్స్గా డివైడ్ చేసేసి మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు ఎన్నున్నాయని చెప్పేసి ఇచ్చేసారు. సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి రాజమండ్రి మనం పెట్టుకోవచ్చు. సో కాకినాడ కూడా ఇచ్చారు. కాకినాడ కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కాబట్టి కంపల్సరీగా అందరూ ఎలిజిబుల్ అవుతారు. సో ఈ నోటిఫికేషన్ని ఎవరు మిస్ కావద్దు. తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. తెలిసిన వారికి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో హౌ టు అప్లై, ఎలా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అని అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓఎన్జీసీ వెబ్సైట్, నేను వెబ్సైట్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 17th August.
సో ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్కి, పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పార్ట్ 2లో వచ్చేసి మనం పేమెంట్ అది కట్టేసుకొని మనం ఏ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అనేది చూసుకొని మనం దానికి అప్లై చేసుకోవాలి. సో దీనికి కావాల్సింది ఈమెయిల్ ఐడి కంపల్సరీగా కావాలి. ఈమెయిల్ ఐడికి వాళ్ళు మనకి ఎస్ఎంఎస్ పంపిస్తారు. సో అది జాగ్రత్తగా చూసుకొని ఆన్లైన్లో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇలాంటి మరెన్నో న్యూ జాబ్ అలర్ట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.